సో ఈంతో పాటుగా ఎక్కువగా జనసైనికులు గాని లేకపోతే వీరమహిళలు గాని వీరు మాట్లాడేది ఏంటంటే శ్రీరెడ్డి గారని ఆ పంచప్రభాకర్ అని ఇలాంటివి ఎక్కువ వస్తుంటాయి ఇలాంటి వాయిస్లు వాళ్ళకి కూడా ఏమైనా డిమాండ్ ఉందా మీది వాళ్ళ మీద కూడా ఏమైనా కేసులు పెట్టాలనో లేకపోతే ఈ రకంగా ట్రీట్మెంట్ ఇవ్వాలనో సార్ ట్రీట్మెంట్ వ్యక్తిగతంగా ఎవరి మీద కోపం ఉండదు సార్ మాకు వ్యక్తిగతంగా ఎవరి మీద కోపం ఉండదు శ్రీరెడ్డి అనే వ్యక్తి మీద కూడా మాకు ఏమి కోపం ఉండదు కానీ వాళ్ళు పరిధి దాటి ప్రవర్తించినప్పుడు వాళ్ళని చట్టానికి లోబడేటట్టు తీసుకురావాలనేదే మా అభిప్రాయం సో వ్యక్తిగతంగా మాకు ఎవరి మీద కక్షలు లేవు జగన్ మోహన్ రెడ్డి గారి మీద కూడా మాకు వ్యక్తిగతంగా ఎటువంటి భేదాభిప్రాయం లేదు అతని లైఫ్ అతంది అతని వ్యక్తిగత జీవితం అతంది కానీ వెన్ ఇట్ కమ్స్ టు పాలసీ ప్రజల్ని ఇబ్బంది పెట్టే పాలసీ అతను తీసుకొచ్చినప్పుడు మేము ఖచ్చితంగా మా గొంతు విప్పుతాం ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేసినప్పుడు ఖచ్చితంగా మా గొంతు మేము విప్పుతాం కానీ మేము అతన్ని ఒక ప్రత్యర్థిగానే చూస్తున్నాం తప్ప జగన్మోహన్ రెడ్డి గారు కానీ అతని పార్టీ వ్యక్తులు కానీ మమ్మల్ని శత్రువుల కింద చూస్తారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా అనిల్కి ఈ రకంగా తిట్టు అని చెప్పుకుంటారా మీ అనుమానాలు ఏంటి ఎవరు చేయించారు సార్ ఇప్పుడు మీ పేరు చెప్పుకునే ఎవరన్నా దందాలు చేస్తా ఉన్నారు ఎక్స్టార్షన్లు చేస్తూ ఉన్నారు మర్డర్లు చేస్తామని బెదిరిస్తూ ఉన్నారు లేకపోతే రేపులు చేస్తూ ఉన్నారు అనుకోండి అతను ప్రతిసారి నేను వర్మగారి తాలూకా లేకపోతే నేను దాసరికిరణ్ తాలూకా అని చెప్తున్నాడు అనుకోండి మీకు సంబంధించిన ఒక వ్యవస్థ కానీ లేకపోతే నాకు సంబంధించిన మనుషులు కానీ లేకపోతే నేను కానీ మీరు కానీ దాన్ని ఖండించకపోతే దాన్ని ఏమనుకోవాలి దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నట్టే కదా ఖండించాలి మీ వ్యవస్థ ఖండించాలి ఏ రోజున కూడా వైఎస్ఆర్సీపీ హ్యాండిల్స్ కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ బోరగడ్డ అనిల్ ఇలా వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి నా చుట్టం అంటున్నాడు భాస్కర్ రెడ్డి నా చుట్టం అంటున్నాడు లేకపోతే రాజారెడ్డి గారు తాతయ్య అంటున్నాడు వీళ్ళందరూ నాకు బంధువులు అంటున్నాడు ఇతనికి మాకు ఎటువంటి బ్లడ్ రిలేషన్ లేదు ఇతనికి మాకు పార్టీకి సంబంధం లేదు అని ఏ రోజు చెప్పలా అఫీషియల్గా అఫీషియల్గా ఎవరు ఖండించిన పరిస్థితి లేదు ఖండించాలి కదా ఖండించకపోతే దాన్ని ఖచ్చితంగా ఇప్పుడు ఒక చిన్న మర్డర్ జరుగుతుంది సార్ ఎక్కడో ఎవరో ఎవరినో చంపుతారు మీకు ఫోన్ చేశారనుకోండి అక్కడి నుంచి వర్మగారు నేను డిబేట్కి వస్తున్నానని మిమ్మల్ని కూడా తీసుకెళ్లే పరిస్థితి ఉంటే పోలీసులు పోలీసు మిమ్మల్ని కూడా ఇన్వెస్టిగేట్ చేస్తారు ఇంటరాగేషన్ చేస్తారు మీకు అతను అక్కడ ఆ స్పాట్ నుంచి మీకు ఎందుకు చేశాడు అని అంటే వాళ్ళు ఇంటరాగేషన్ క్రమంలో ప్రతి ఒక్కటి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారిని కూడా విచారించాలేమో అతను కూడా లాలోకి తీసుకురావాలేమో సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కూడా తీసుకురావాలేమో మీ పేరు చెప్పినప్పుడు మీరు ఎందుకు ఖండించలేదు అని అవినాష్ రెడ్డిని కూడా తీసుకురావాలేమో భాస్కర్ రెడ్డి గారిని కూడా ఇంటరాగేట్ చేయాలేమో మీరు వెనకాల ఉన్నారా మీరే తిట్టమన్నారా అని వాళ్ళ ఫోన్ కాల్స్ తీసుకోవాలి ఈ బోరగడ్డ అనిల్ అనే వ్యక్తితో ఎవరు ఫోన్ కాల్స్తో మాట్లాడారు లేకపోతే ఎవరైతే లాస్ట్ 5 సంవత్సరాల్లో ఈ దాడులకు పాల్పడ్డారో ఈ వ్యక్తిగత దోషణలకు పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా ఇంటరాగేట్ చేయాలి వాళ్ళ ఫోన్ కాల్స్ ట్రేస్ చేయాలి ఎవరెవరైతే వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో వాళ్ళందరినీ కూడా విచారణ చేయాలి సార్ విచారణ నుంచి తప్పించుకోకూడదు ఎవ్వరూ తప్పించుకోకూడదు ఇతన్ని అత వాళ్ళు మాట్లాడమన్నారంటే ఆ మాట్లాడమన్న వాళ్ళది కూడా తప్పు ఉంటుంది కదా ఓకే సో బోరుగడ్డ కథ ముగిసినట్టేనా సార్ కాలమే నిర్ణయించాలి సార్ సార్ ఎవరి కథ ఎవరు ముగించలేరు సార్ కాలమే ముగించేస్తుంది అందరు కదా ఇంతకన్నా పెద్ద పెద్దోళ్ళు విర్రవీగి నేను ప్రపంచాన్నే గడగడలాడిస్తాను ప్రపంచాన్నే నా చెప్పు చేతల్లో తెచ్చుకుంటాను అన్న హిట్లర్ గడాఫీ పెద్ద పెద్దోళ్ళే కాలగర్భంలో కలిపేసింది సార్ ఎవరూ అతీతం కాదు కాకపోతే వాళ్ళ టైం రావాలి ఆ టైం వచ్చినప్పుడు అందరూ కూడా కనుమరుగైపోతారు సో ఇప్పుడు బోరుగడ్డ టైం వచ్చింది మీకు టైం వచ్చిందా ఎవరు సార్ బోరుగడ్డకి టైం వచ్చిందా జనసేనకి టైం వచ్చిందా సార్ జనసేనని ప్రజలు ఆదరించారు కూటమిని ప్రజలు ఆదరించారు ఖచ్చితంగా మా టైం వచ్చింది మా టైం ఎందుకు వచ్చింది అంటా ఉన్నానంటే ప్రజలకి సేవ చేయాలని మేము 10 సంవత్సరాల పాటు పడిన తపనకి ప్రజలు మమ్మల్ని గుర్తించి మీరు మాకు మా మీరు ప్రభుత్వంలోకి రండి అని చెప్పి ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు ఖచ్చితంగా మా టైం వచ్చింది కానీ మా టైం వచ్చినప్పుడు మేము జగన్మోహన్ రెడ్డి గారు లాగా మేము దాన్ని మిస్యూజ్ చేయం సార్ మేము దాన్ని మిస్యూజ్ చేయం మేము దాన్ని కరెక్ట్గా ఉపయోగించుకుంటాం కరెక్ట్గా ప్రజలు మాకు ఇచ్చిన మ్యాండేట్ని మేము ప్రజలకు సేవ చేయడానికి ఉపయోగించుకుంటాం తప్ప ప్రజల్ని చిత్రహింసలు పెట్టడానికి మేము ఉపయోగించుకోం సార్ ఓకే సరే చూద్దాం ఏం జరుగుతుందో థ్యాంక్ యూ సో మచ్ దాసరి కిరణ్ గారు ఇది ఈనాటి ర్యాపిడ్ ఫైర్ మరొక అతితో మరో ర్యాపిడ్ ఫైర్ కలుద్దాం స్టేషన్ 2 99 న్యూస్